తెలంగాణ రాజకీయాలు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వేడెక్కాయి. జరిగేది పట్టభద్రుల ఎన్నికలైనా ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం చూస్తే సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. వరుస వైఫల్యాలతో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎన్నికల ప్రచారంతో పోల్ ఫీల్డ్ని వేడెక్కిస్తున్నారు. మొత్తం మీద కరోనాతో కుదేలైన రాష్ట్ర ఆర్థిక రంగానికి హరీష్ రావు ఎలాంటి వ్యాక్సిన్ ఇస్తారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సో మరోవైపు ఇటు ఏకకాలంలో పాలిటిక్స్ని ఇటు మనీ మ్యాటర్ని హరీష్ రావు ఎలా మేనేజ్ చేస్తారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే హరీష్ రావు గారు. నమస్తే అండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ఉమ్మడి జిల్లాను దాటి ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నారు. పార్టీ ఏ నిర్ణయం చెప్తే డెఫినెట్గా పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తాం. ఈరోజు ఉమ్మడి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. బట్ ఒక్కటి మేమైతే స్పష్టమైనటువంటి మార్పు అయితే చూస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే దుబ్బాక్ ఎన్నికల కంటే మరి ఒక మార్పు ప్రజల్లో కనబడతా ఉంది. అంటే ప్రజల్లో అదొక పాల పొంగులాగా వచ్చిందేమో. ఇప్పుడు మాత్రం మేము మాట్లాడినప్పుడు కానీ ఓటర్లను కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి నమ్మకంగా చెప్తూ ఉన్నారు. అండ్ వారి పలకరింపులో కానీ ఆప్యాయతలో కానీ ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూస్తూ ఉంటే డెఫినెట్గా వాణీదేవి గారు మంచి మెజార్టీతో గెలుస్తారనేటువంటి సంపూర్ణమైన నమ్మకం అయితే మాకు కలుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా దానికి ఇంకో రీజన్ కూడా కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కావచ్చు, వాళ్ళ నిర్ణయాలు చూసిన తర్వాత ప్రజల్లో వాళ్ళపైన ఉన్నటువంటి భ్రమలు కూడా తొలగిపోయినట్టు కనబడతా ఉంది. అంటే ఈరోజు నల్ల చట్టాలతో రైతులంతా రోడ్ల మీద పడి 100 రోజులుగా దేశ రైతాంగం అంతా కూడా ఈరోజు పోరాటం చేస్తున్న పరిస్థితి కానీ, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతోని సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తాం, ప్రైవేట్ పరం చేస్తామని చెప్పడంతో ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో కనబడతా ఉన్నారు. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ ఉంటే నిరుద్యోగుల్లో సైతం ఈరోజు బీజేపీ పట్ల భ్రమలు తొలగిపోయినాయి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, 24 కోట్ల ఇప్పటికి 7 ఏళ్లలో 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉన్న ఉద్యోగాలు ఒడగొడతా ఉంటే, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే నిరుద్యోగులకు కూడా ఈరోజు బీజేపీ మీద ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. అసలు 100 రూపాయలు పెట్రోల్ ధరలు దాటిపోయినాయి. డీజిల్ గ్యాస్ ధర మోడీ గారే ఎన్నికల ముందు ఏమన్నారు, గ్యాస్ సిలిండర్కు దండం పెట్టుకొని ఓటింగ్లో పాల్గొనాలని మహిళలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఉన్నటువంటి సిలిండర్ ధర 300 అయితే ఈరోజు 900 రూపాయలు అయింది, ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు. 900కి ఆగుతుందని కాదు, రోజు 25 రూపాయలు 50 రూపాయలు ఏదో షేర్ మార్కెట్ పెరిగినట్టుగా ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఇండెక్స్ పెరిగినట్టుగా పెరుగుతూ ఉంది. అంటే అసలు ఒక కంట్రోల్ లేకుండా పోయింది. ఈరోజు దాని ప్రభావం ఏమైపోయింది, నిత్యావసర వస్తువుల మీద పడ్డది. అందువల్ల ఇలా జీడీపీ పెంచుతున్నాము, జీడీపీ పెంచుతున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కదా, ఇదే పెట్రోల్ డీజిల్ పైన జిఎస్టీ నుంచి చేయాలంటే ఎందుకు కేసీఆర్? చాలా మంచి క్వశ్చన్ వేసినారు. రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా మేము పెంచలేదు. ఏదైతే ట్యాక్స్ ఉందో అదే కొనసాగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా సెస్ రూపంలో భారం వేసిందే. మొన్న బడ్జెట్లో ఇవాళ సెస్ పెట్టి కంటిన్యూస్గా చేసినారు. ఇన్ఫ్యాక్టు ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేదు. పైగా ఇప్పుడు సెస్ వేసి ప్రజల మీద భారం వేసింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఇన్ఫ్యాక్ట్ కరోనా లాంటి కష్టకాలంలో ఈ రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ దాదాపుగా తగ్గింది. కానీ జిఎస్టీలో చేర్చితే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కాస్త తగ్గుతాయి కదా. ఇప్పుడు జిఎస్టీలో చేర్చాలా వద్దా అనే విషయంలో ఇవాళ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రాలకు ఉన్నటువంటి కొద్దో గొప్ప ఏదైనా పన్నుల రూపంలో వచ్చే ఆ కాస్త కూడా పోయి రాష్ట్రాలు అసలు పూర్తిగా కుదేలైపోతుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమైందండి, బాగా పనిచేయని రాష్ట్రాలకు మేము ప్రోత్సాహం ఇస్తాం, పర్ఫార్మింగ్ స్టేట్స్కు మేము ఈరోజు మీ యొక్క దీన్ని తగ్గిస్తామనే రీతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఉంది. మీరు చూస్తే 15వ ఆర్థిక సంఘంలో తెలంగాణ రాష్ట్రానికి 14,150 కోట్ల రూపాయల కోత విధించారు. మొన్న నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రజలకు వాతలు, రాష్ట్ర ప్రభుత్వానికి కోతలు. ఇంతకుమించి ఏముందండి, ఇలా 14,150 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్లో తెలంగాణకు అన్యాయం చేసినారు. పైగా ఈరోజు గ్రామాలకు, మున్సిపాలిటీలకు, లోకల్ బాడీస్కి ఇచ్చేటువంటి బడ్జెట్లో 650 కోట్ల రూపాయలు ఇలా కోత పెట్టినారు. అంటే మొత్తం కోతలే. ఇవాళ నాన్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏవైతే డెఫిషిట్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకు మాత్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వాళ్ళకి చేస్తున్నారు. మొన్న మీరు బడ్జెట్లో చూస్తే తమిళనాడుకు 100 కోట్ల ప్యాకేజ్ అంటారు, గుజరాత్కు బుల్లెట్ రైల్ అంటారు, కర్ణాటకకు మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ అంటారు, కేరళలో మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ అన్నారు. తెలంగాణకు ఏమైనా ఒక్కటైనా ఇచ్చారా? ఏ ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రీ బడ్జెట్ మీటింగ్లో మేము చాలా విషయాలు నిర్మలా సీతారామన్ గారి దృష్టికి తీసుకుపోయినాం, గట్టిగా అడిగాం మా రాష్ట్రానికి ఇవ్వాలి మీరు అని చెప్తే మిషన్ భగీరథలో సాయం చేయమంటే చేయలేదు. ఈ రాష్ట్రానికి హక్కుగా ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో పెట్టారో
బీఆర్జీఎఫ్ డబ్బులు 900 కోట్ల ఇవ్వలేదు. మనకు 14th ఫైనాన్స్ కమిషన్లో కోత పెట్టినారు, 13th ఫైనాన్స్ కమిషన్లో కోత పెట్టారు, 15th ఫైనాన్స్ కమిషన్లో ఏకంగా 14,150 కోట్ల రూపాయలు కోత పెట్టినారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా మా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ వస్తుందేమో, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందేమో, మా ట్రైబల్ యూనివర్సిటీకి ఏమైనా నిధులు కేటాయిస్తారేమోనని ఏ ఒక్కటి మాట్లాడలేదు. ఇవాళ బీజేపీ నాయకులు లోకల్గా ఎన్నికల్లో వచ్చి ప్రశ్నించే గొంతు అని మాట్లాడుతున్నారు. ప్రశ్నించండి మీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఏ ముఖం పెట్టుకుని మేము తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళాలి? ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్కటి ఈ బీజేపీ వచ్చిన ఇన్నేళ్లలో ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి మేలు చేసింది ఒక్కటి చెప్పమనండి. మీరు గుజరాత్కి చేస్తారు, తమిళనాడుకి చేస్తారు, కర్ణాటకకు చేస్తారు, కానీ తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణ ఈ భూభాగంలో లేదా? సరే, మనం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం. సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం ఎట్లా సాగుతుంది? మీరే చెప్తున్నారు 7.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, మీరే అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఇన్ని మాటలు చెప్తున్నారు. సో ఓటర్లు కన్విన్స్ అవుతున్నారా మీ మాటలకి? మేము చేసింది చెప్తున్నాం, చేయబోయేది చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఏం చెప్తున్నాం, ఈ దేశంలో 24 గంటల కరెంటు ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది వాస్తవం కాదా? ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్ ఇచ్చి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం 28 రాష్ట్రాల్లో మా తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నాం. ఇది వాస్తవం కాదా? ఇవాళ తెలంగాణ ఏ రంగంలో చూద్దాం, సంక్షేమంలో, అభివృద్ధిలో, ఏ రంగంలో చూసినా ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో ముందు భాగంలో ఉంది. ఇవాళ ఇటు పక్కన పోతే కర్ణాటకలో బీజేపీ ఉంది, ఇటు పక్కన పోతే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉంది. పోదాం, కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్కి పోదామా, బీజేపీ పాలిత కర్ణాటకకు పోదామా? ఏ రంగంలో తెలంగాణ కంటే వాళ్ళు బెటర్గా ఉన్నారో చెప్పగలుగుతారా? కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది, నీతి ఆయోగ్ చెప్పింది, ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, మాకు మాటలు మాత్రం చెప్తున్నారు. తెలంగాణ బాగా చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది, మేము అభినందనలు అంటున్నారు, కానీ చేతల్లో మాత్రం రాష్ట్రానికి ఏమి ఇవ్వట్లే. ఇవాళ నీతి ఆయోగ్ మిషన్ కాకతీయకు డబ్బులు ఇవ్వమని చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వమని చెప్పింది, మాకు మిషన్ కాకతీయకు డబ్బులు ఇవ్వమని చెప్పింది, కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వని. ఈ ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓట్లు వేయమని చెప్పేసి మీరు చెప్తున్నారు 100%. సో ఇదే మాట దుబ్బాక ఎన్నికల్లో మీరు చెప్పారు, కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికలు చెప్పారు, కానీ అభివృద్ధిని ఎందుకు ప్రజలు స్వీకరించలేకపోతున్నారు? అట్లా చూసుకుంటే అభివృద్ధిని స్వీకరించకపోతే రెండవసారి మేము ఎందుకు అధికారంలోకి వస్తాం? 141 మున్సిపాలిటీలు ఎలా గెలుస్తాం? 32కు 32 జిల్లా పరిషత్లు ఎట్లా గెలుస్తాం? మేము గెలిచింది చాలా పెద్ద ఎత్తున, అంటే కొండంతా టీఆర్ఎస్ గెలిస్తే గోరంతా బీజేపీ గెలిచింది. అదొక పాల పొంగులాగా 1-2 సార్లు గెలవగానే వాళ్ళు మొత్తం మేము గెలిచినామంటే ఎన్నికల్లో బీజేపీ గెలిచిందంత పాల పొంగు లాంటిది. 100% కేవలం వాపును చూసుకొని వాళ్ళు బలు పండుకుంటున్నారు. మీరే చూస్తారు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, నాగార్జున సాగర్లో వాళ్ళకు తృతీయ స్థానం దక్కుతుంది, ద్వితీయ స్థానం కాదు. ఇదే నల్గొండ విషయంలో, నల్గొండ సీటును దక్కించుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు, హైదరాబాద్లో పోయిన పరువును దక్కించుకోవడం కోసం ఇక్కడ శతవిధాలుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు టీఆర్ఎస్కి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? రాజకీయ పార్టీ అన్నప్పుడు, ఎన్నికలు అన్నప్పుడు డెఫినెట్గా మేము పోటీ చేయాలో ఉన్నప్పుడు మేము పనిచేయాలనే వద్దా? దీంట్లో ఈ వచ్చిన పరిస్థితి ఏముందండి? ఇప్పుడు అట్లా అనుకుంటే మరి తుడిచిపెట్టుకుపోయింది కదా. అసలు బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ వచ్చిందా? ఒక్క జిల్లా పరిషత్ వచ్చిందా? ఏమీ రాలేదే. మరి అప్పుడు వాళ్ళని ఏమన్నాం మనం? సో ఇవన్నీ అత్యంత సహజమైనటువంటి రాజకీయాలు. బట్ డెఫినెట్గా ఒక పర్ఫార్మింగ్ స్టేట్గా మేము చేసినటువంటి పనితీరును, జరిగిన అభివృద్ధిని చూసే మేము ఇవాళ మేధావులైనటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లను ఓటేయమని అడుగుతా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ రామచంద్రరావు ఇక్కడ ఉండేటువంటి బీజేపీ అభ్యర్థికి చాలా చోట్ల నిలదీతలు ఉన్నాయి. మొన్న ఈ మధ్యలో జడ్చర్ల కోర్టుకు వెళ్తే అక్కడ నిలదీసినారు, నువ్వు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చినావు, నువ్వు చేసింది ఏందని అడుగుతా ఉన్నారు. వికారాబాదు, తాండూరు, పరిగి అక్కడ తిరిగినప్పుడు ఆయన ఒక్కసారి కూడా గెలిచిన తర్వాత మా ప్రాంతానికి రాలేదు 6 ఏళ్లలో అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఇలా వాణీదేవి గారి అభ్యర్థిత్వం పట్ల కూడా చాలా సింపతి ఉంది. వారి పట్ల ముఖ్యంగా మహిళా ఓటర్లు బాగా అట్రాక్ట్ అయినారు. 195,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు, వారందరూ కూడా వస్తూ ఉన్నారు. నేను చాలా చోట్ల ప్రచారానికి పోతే నేను వాణీదేవి గారి పూర్వ విద్యార్థిని మండి, వాణీదేవి గారికి విద్యాలయంలో నేను చదువుకున్నానండి అని చాలామంది కూడా మాకు అక్కడక్కడ కలిసి చాలా ఆప్యాయంగా మా దగ్గరికి వచ్చి తప్పకుండా ఓటేస్తామని చెప్తా ఉన్నారు. సో మాకు మంచి అభ్యర్థి, మంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు రెండూ కలిసి ఉన్నాయి కనుక డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని వానక్క సాధిస్తుంది. కానీ హరీష్ రావు గారు, ఇదే హైదరాబాద్లో టీఆర్ఎస్ 2 సార్లు పోటీ చేసింది, 2 సార్లు ఓడిపోయింది, ఇప్పుడు 3వ సారి పోటీ చేస్తుంది, ఏ ధీమాతో చెప్పగలరు హైదరాబాద్లో మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ను ఖచ్చితంగా తిరిగి దక్కి? ఇదే హైదరాబాద్లో జనార్దన్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిపించిన ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అప్పుడే నేనే ఇన్ఛార్జిగా ఉండి జనార్దన్ రెడ్డి గారిని గెలిపించాం. ఇప్పుడు వాణి గారిని కూడా తప్పకుండా గెలిపించుకుంటాం. ఇవాళ ఎందుకంటే మీరు చూసినట్టయితే న్యాయవాదులు ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, మహిళల్లో మాకు మంచి ఆదరణ ఉంది. ఇవాళ పిఆర్టీయు ప్రధాన ఉపాధ్యాయ సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించింది. వారితో పాటు టీయుటిఎఫ్ కానీ, ప్రిన్సిపల్ అసోసియేషన్ కానీ,
అదేవిధంగా పీఈటీల అసోసియేషన్ కానీ ఇట్లా చాలా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మాకు ప్రదత్తి పొందించాయి. మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు, డిగ్రీ, పాలిటెక్నిక్, కాంట్రాక్ట్ లెక్చరర్లు, రెగ్యులర్ లెక్చరర్లు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. ప్రధానంగా టీఎన్జీఓలు మాకు పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు. టీజీఓల్లో ఈరోజు మేము మద్దతు కూడా కట్టుకున్నాం. ముఖ్యంగా ఈ మధ్యతరగతి ప్రజల్లో ఈ మధ్యకాలంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో నియాల నిరుద్యోగులు కానీ మధ్యతరగతి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారు. మాకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఏంటంటే హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. ఈ మధ్యలో డైరెక్ట్గా మోడీ గారు అన్నారు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మేము ప్రైవేట్ పరం చేస్తాం, ప్రైవేట్ పరం చేయడం మా విధానం అన్న తర్వాత పాపం వాళ్ళకు ఉద్యోగ భద్రత పోయింది, పెన్షన్ల మీద పోయింది, అసలు మా సంస్థ ఉంటుందా ఉండదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు కూడా ఈరోజు వారికి ఓటేసే పరిస్థితి లేదు. ఎల్ఐసిని ఇవాళ ప్రైవేట్ పరం చేసిన కనుక వాళ్ళు వేసే పరిస్థితి లేదు. బీఎస్ఎన్ఎల్ లేరు. బ్యాంక్ ఉద్యోగుల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. మొన్నటి బడ్జెట్ తర్వాత తెలంగాణకు పట్ల బీజేపీ చూపిన వివక్ష కావచ్చు, పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కావచ్చు, అభ్యర్థి రామచంద్రరావు గారి మీద ఉండే వ్యతిరేకత కావచ్చు, వాణీదేవి గారి పట్ల ఉండే సానుకూలత, వాస్తవ స్థితులు ఇలా ప్రజలకు అర్థమైనాయి కనుక డెఫినెట్గా ఆ మార్పు మీరు ఈ ఎన్నికల్లో చూస్తారు. సో వాణీదేవి గారి మీద ఉన్నటువంటి సానుకూలత ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు దోహదపడుతుందని 100% ముమ్మాట. కానీ ఇదే వాణీదేవి విషయంలో, అభ్యర్థి ఎంపిక విషయంలో, సో ఓడిపోయే చోట వాణీదేవికి టికెట్ ఇచ్చారు అనేటువంటి విమర్శలను ఏం సమాధానం చెప్తారు? పాపం విమర్శ కోసం వాళ్ళు రాజకీయంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు ఎన్నడన్నా అసలు పట్టించుకున్నారండి ఆ కుటుంబాన్ని? పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం జానడి జాగ ఢిల్లీలో ఇవ్వకపోతుంది, శవం కూడా కాలకముందే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేము ఈరోజు ఏదో వాణీదేవి గారి మీద ప్రేమని కాదు కదా, తెలంగాణ బిడ్డగా దక్షిణ భారతదేశం నుంచి మొదటి ప్రధానమంత్రి, ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ మనకి కార్లు వచ్చినాయి, ఈ కంప్యూటర్లు వచ్చినాయి, ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి, ఈ ఐటీ వచ్చింది, ఈ భారతదేశం ఇంత అభివృద్ధి జరుగుతుందంటే సంస్కరణలకు నాంది పలికినటువంటి ప్రధానమంత్రిగా అద్భుతమైన పేరు తెచ్చుకున్న పివి నరసింహారావు గారిని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్లో పీవీ ఘాట్ నిర్మించి వారిని గౌరవించుకున్నాం. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని 100 ఏండ్ల జయంతి ఉత్సవాలను, స్వర్ణోత్సవాలను అద్భుతంగా జరుపుకుంటా ఉంది. సో ఈ స్వర్ణోత్సవాల సందర్భంలో పివి గారి కుటుంబాన్ని, వాణీదేవి గారిని ఎమ్మెల్సీగా చేయడం ద్వారా మా వారి యొక్క గౌరవాన్ని, వారి కుటుంబాన్ని గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడం, వారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఇవాళ బరిలో దిగారు. మీకెందుకంత బాధ? వాళ్ళకి భయం పట్టుకున్నది. దే ఆర్ అండర్ ఫ్రస్ట్రేషన్. అరే వాణి గారు ఇంత మంచి అభ్యర్థి వచ్చినారు, వీరు గెలుస్తున్నారనేటువంటి భయంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఎక్స్పోజ్ అయిపోయింది, మేము పట్టించుకోలేదు, ఇలా కేసీఆర్ గారు ఆ కుటుంబాన్ని గౌరవించినారు, పట్టించుకున్నారనేటువంటి ప్రేమ కావచ్చు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ వాజ్పేయి గారికి భారతరత్న ఇచ్చారు, చాలా సంతోషం, వి అప్రిషియేట్. పివి నరసింహారావు గారికి ఏం తక్కువ ఉంది? పివి నరసింహారావు గారికి ఎందుకు భారతరత్న ఇవ్వకూడదు? తెలంగాణ వాడు అయినందుక, దక్షిణ భారతదేశం నుంచి అయినందుక, అంటే ఈ తెలంగాణ వాళ్ళు, దక్షిణ భారతదేశం వాళ్ళు దేశానికి ప్రధానమంత్రి లాంటి 5 ఏళ్ల పాటు ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని అత్యద్భుతంగా నడిపి సంస్కరణలకు నాంది పలికిన పివి గారికి ఎందుకు ఇవ్వరు అని మేము అడుగుతా ఉన్నాం. అనేక మార్లు మేము డిమాండ్ చేసినాం. సో మీరు డిజిన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడారు, ప్రభుత్వ రంగ సంస్థలని మోదీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పేస్తున్నారు. నిన్న కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు, సో విశాఖకు వెళ్ళి అక్కడ ఉద్యమం చేస్తాం అని చెప్పేసి చెప్పేస్తున్నారు. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఏదైతే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో సెటిలర్స్ ఓటర్లని ఆకట్టుకోవడం కోసమే వ్యాఖ్యలు చేశారా? నిజంగా చిత్తశుద్ధి ఉందా విశాఖకు వెళ్ళి వాళ్ళ తరఫున పోరాటం? మేము ఈరోజే మాట్లాడినామండి. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో మాట్లాడారు. ఎన్నికల ముందు, ఇప్పుడు కాదు, హైదరాబాద్ ఎన్నికల కంటే ముందు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం అన్నాం. నేను స్వయంగా బీహెచ్ఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ప్రైవేట్ పరం చేస్తుంటే గేట్ మీటింగుల్లో కూడా వెళ్ళి మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటాం, దీన్ని వ్యతిరేకిస్తామనేటువంటి విషయాన్ని ఆ రోజు కూడా చెప్పాం. సో బేసికలీ అంతెందుకు మా ఆచరణ? ఇవాళ ఆర్టీసీ చాలా నష్టాల్లో ఉంది కదా. ఆర్టీసీ అసలు మా ప్లేస్లో బీజేపీ ఉంటే ఎప్పుడూ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తుండే, కానీ కేసీఆర్ గారు వాళ్ళంత సమ్మె చేసినారు, ఆందోళన చేసినారు, మా ప్రభుత్వాన్ని ఎంత తిట్టినా కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడాలని బడ్జెట్లో దాదాపు ప్రతి సంవత్సరం 1,000-2,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ దాన్ని నిలబెడుతున్నాం. మేమేమో కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళేమో అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అమ్మకం వాళ్ళది, నమ్మకం మాది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టింది, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం దాన్ని ఈరోజు ఆ సంస్థకు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి ఆర్టీసీని కాపాడే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకు మాకు తేడా అంటే ప్రభుత్వ రంగ సంస్థలు మీరు అమ్ముతున్నారు,
మేము కాపాడుతాం. కానీ విభజన చట్టంలోని హామీలను సాధించడంలో విఫలమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడో వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆందోళనకారులకు మద్దతుగా ఉద్యమం చేస్తామంటే జనాలు నమ్ముతారా అని విపక్షాలను. సార్, మా భయం ఏంటంటే ఇవాళ విశాఖ ఉక్కా మీరు, రేపు మా సింగరే నమ్ముతారు. ఇవాళ విశాఖ ఉక్కా మీరు, రేపు మా బీహెచ్ఎల్, మా బీడిఎల్, మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అమ్ముతారు. విశాఖ ఉక్కు దగ్గర ఆగదు. మీ పాలసీ మొత్తం అమ్మకానికి పెడుతున్నారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి కాల రాయడమే. ఇవాళ ఎల్ఐసి ఉందండి, 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే మా ఎస్సీలకు 14%, మా ఎస్టీలకు రిజర్వేషన్, మా బీసీలకు ఉంటుంది, మా మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది. రేపు ఏ కార్పొరేట్ కంపెనీ, ఒక అమెరికా కంపెనీ వచ్చి ఎల్ఐసీని కొండదనుకోండి, రేపు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుందా? అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు కాపాడబడతాయా? మా మహిళలకు రక్షణ దొరుకుతుందా? ఎక్కడ కూడా దొరకదు. అంటే ఈ ప్రైవేట్ పరం చేయడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మహిళలకు ఉండేటువంటి హక్కులను కాలరాయడమే, రాజ్యాంగపరమైన హక్కులు వాళ్ళకు దక్కకుండా చేయడమే, అదేవిధంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడమే. ఉద్యోగ భద్రత ఉండదు రేపు. అందుకే మా భయం ఏంటంటే రేపు విశాఖ ఉక్కు కానీ ఈ భారతదేశంలో ఎక్కడ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసినా పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకిస్తారు, పార్టీ పరంగా మేము వ్యతిరేకిస్తాం. మా వంతు సంపూర్ణమైనటువంటి మద్దతు అందరికీ కూడా ఉంది. కానీ ఇన్ని మాటలు చెప్తున్నారు, ఇదే పార్లమెంట్లో బీజేపీ తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలుకుతూ వచ్చింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంగా మంచిది అనుకున్న దానికి తప్పకుండా మేము సాయం చేస్తాం. రైతు చట్టాలు ఉన్నాయి, మేము వ్యతిరేకించినాం. రైతు చట్టాలను టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో సైలెంట్ అయిపోయింది. ఎక్కడ ఈ రోజు కూడా మేము మాట్లాడుతున్నాం. ధర్నా చేశారు, తర్వాత బంధకాలు ఇచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయ్యే ప్రశ్నే లేదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాకు ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు భంగం వాటిల్లుతుందంటే పోరాడతాం, ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందంటే సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. మాకు మా రాష్ట్రం ముఖ్యం, మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు. కానీ హరీష్ రావు గారు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు, ప్రతి ఎన్నికల్లో కూడా ఇటు మీ వైపు నుంచి వచ్చేటువంటి ఒక కంప్లైంట్, అంటే మీకు ఇచ్చేటువంటి కంప్లైంట్, తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు, మీ ప్రభుత్వ ఎజెండా కూడా అదే. కానీ నియామకాల విషయంలో సో ఎందుకు నిరుద్యోగులను కానీ యువతను కానీ మెప్పించే విధంగా పారదర్శకంగా లెక్కలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇవ్వలేదండి? ఇవ్వాలి చెప్పి అసెంబ్లీలో చెప్పిన ఇదే బీజేపీ సభ్యుడు రామచంద్రరావు గారు శాసన మండలిలో ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పిన. మీకు వీడియో కావాలంటే ఇస్తాను, మీరు ప్లే చేయండి నా దాంట్లో. అసెంబ్లీలో ఆ రోజు నేను చెప్పిన సమాధానం 1,23,000 ఉద్యోగాలు ఇచ్చామని శాసన మండలిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలేనా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 1,23,000 లెక్కలతో సహా శాసన మండలిలో ఇదే బీజేపీ సభ్యుడు రామచంద్రరావుకు సమాధానం చెప్తే ఆయన సంతృప్తి చెంది చప్పట్లు కొట్టి కూర్చున్నాడు కదా. ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేశారు, అవే ఉద్యోగాలని చెప్పి. అది కేవలం ఒక విద్యుత్ శాఖలో కొద్ది మంది మాత్రమే. ఇవాళ పోలీసులో కొత్త ఉద్యోగాలు ఇచ్చాము, సింగరేణిలో కొత్త ఉద్యోగాలు ఇచ్చాము, సెక్రటరేట్లో ఇచ్చాము, వ్యవసాయ శాఖలో ఇచ్చాము, పంచాయతీరాజ్ శాఖలోనే 10,000 ఉద్యోగాలు ఏకంగా పంచాయతీ సెక్రటరీలను పెట్టడం జరిగింది. 1,10,000కు పైగా కొత్త ఉద్యోగాలు ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులరైజేషన్ కూడా కాదు ఇది. ఇది ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్లో అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. సో వాళ్ళకు కూడా కొత్త ఉద్యోగం, వాళ్ళకి స్కేల్ ఉండదు, ఉద్యోగ భద్రత ఉండనటువంటి వాళ్ళకు రెగ్యులరైజ్ చేసి వారికి ఉద్యోగాలు స్కేల్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చినాం. అది 15,000-20,000 మంది. సో మొత్తంగా 1,34,000 మందికి ఇప్పటికే నియామకాలు పూర్తయి పనిచేస్తున్నారు. ఇంకో 20,000 మందికి సంబంధించి పరీక్ష రాసి ఇంటర్వ్యూలు సెలక్షన్ జరిగి వివిధ దశల్లో ఇంకో 20,000 సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నాయి. నెలలో 2 నెలల్లో అవి కూడా జరుగుతాయి. ఇంకొక 50,000 ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది. ఆ 50,000 ఖాళీలకు కూడా నియామకాలు తొందరలోనే చేపడతామని మేము చెప్పాం. ఈరోజు మేము చెప్పింది 100,000 ఉద్యోగాలండి. తెలంగాణ వస్తే 100,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. ఇక 100,000 దాటి ఉద్యోగాలు ఇచ్చినాం లెక్కలతో సహా చెప్పాం. ఇవాళ కేంద్రం ఏం చేసిందండి, ఈ మమ్మల్ని ప్రశ్నిస్తున్న బీజేపీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన బీజేపీ మమ్మల్ని అడిగే నైతికత ఉందా? బీఎస్ఎన్ఎల్లో 50,000 మందిని తీసేయలేదా? బీపీసీఎల్లో 51% మీరు అమ్మడం లేదా? ఈ బ్యాంకులను ఇవాళ ఒక దగ్గరికి తెచ్చి విఆర్ఎస్ తెచ్చి బ్యాంకులలో ఉద్యోగాల్ని మీరు తొలగించలేదా? ఉద్యోగాలు ఊడగొట్టిన వాళ్ళు మీరైతే, ఇచ్చిన మాట ప్రకారంగా 100,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు మేము. యూనివర్సిటీలో ధైర్యంగా చెప్పగలుగుతారా? అంతటా చెప్తాము, అసెంబ్లీలోనే చెప్పినాం, ఇంకా ఎందుకు చెప్పాం? మేము ఎక్కడైనా చెప్తాం. సో కానీ ఉద్యోగుల విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు, తెలంగాణ ఉద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని ఆశపెట్టి మోసం చేస్తుంది అనేటువంటి విమర్శలకు ఏం సమానం చేస్తారు? సరే, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. ఆ ఉద్యోగులే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేసినారు. అప్పుడు కూడా మీరు ఉద్యోగులు అడిగిన దానికంటే 1% పీఆర్సీ అధికంగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రెండవది, మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఈ ఉద్యోగులకు ఎప్పుడూ ఇవ్వనంత పీఆర్సీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇవాళ మొన్న ప్రమోషన్లు మీరు చూస్తే 30,000 మందికి పైగా ఏకకాలంలో తెలంగాణ ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చినాయి.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల అనేక రకాల ఒక్కొక్క ఉద్యోగికి డబుల్ ప్రమోషన్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ప్రమోషన్ పొందాలంటే మినిమం కాలపరిమితి 3 ఏళ్ళు ఉంటే, ఆ 3 ఏళ్ళు లేదు వాళ్ళకు, లేకపోతే రిలాక్సేషన్ ఇచ్చి కూడా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరే చూస్తారు, ఇవాళ నిన్న మొన్న కూడా మీరు టీవీలో చూశారు, ఇవాళ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారు నిజంగా వాళ్ళకి నమ్మకం ఉంటే చేస్తారు. ఉద్యోగులకు బలవంతం, వాళ్ళు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు కదా. ఉద్యోగులకు ఆయన కొత్త హామీ కూడా కాదు, పీఆర్సీ వేశాం ఇస్తాం. మాకు కరోనా ఉంది, ఒక సంవత్సర కాలం నుంచి కరోనా ఉండి మన పరిస్థితి ఏంది, అసలు కరోనా ఎంతకాలం ఉంటుంది, దీని ఆర్థిక ఎంత లోటు ఉంటుంది, సో అసలు ఉన్న బడ్జెట్ రీచ్ అవుతామా కామా, ఒక అస్పష్టత ఉంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా. సో ఆ సమయంలో మనం తీసుకునే నిర్ణయం 5 ఏళ్ల పాటు ఉంటుంది. సో ఇప్పుడు కొత్త బడ్జెట్ మార్చిలో పెట్టబోతా ఉన్నాం, వీ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. కొత్త బడ్జెట్లో వారికి నిధులు పొందుపరచాల్సి ఉంటుంది, కనుక దానికి గత 2-3 నెలలుగా కొంత కరోనా తగ్గి మన రాష్ట్రం యొక్క ఆర్థిక వృద్ధి రేటు మీద ఒక పూర్తి అంచనా వచ్చింది. నిజానికి జనవరి నుంచే కొద్దిగా క్లారిటీ వచ్చింది, డిసెంబర్ వరకు దెర్ వాజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అబౌట్ కరోనా, మళ్ళీ సెకండ్ ఫేజ్ వస్తుందని, మళ్ళీ ఏదో జరుగుతుందని, ప్రపంచవ్యాప్తంగా వస్తుందని. సో ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది కనుక డెఫినెట్గా మా ఉద్యోగులను బాగా చూసుకుంటాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్రమక్రమంగా ఒక్కొక్క వర్గాలు దూరం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంట్లో ఉద్యోగులే కావచ్చు, టీచర్లే కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, యువతే కావచ్చు, ఎందుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది? ఎవరికి దగ్గర అయిన మరి, ఎందుకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టినందుకు బీజేపీకి దగ్గర అయినరా? నల్ల చట్టాలు తెచ్చి దేశంలో రైతులను రోడ్ల మీద తెచ్చినందుకు రైతులు దగ్గర అయినరా? లేదా బీజేపీకి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న రంగ సంస్థలని మూతబెడుతుంటే వాళ్ళు దగ్గర అయ్యారా? ఎవరు దగ్గరైనారు బీజేపీకి? బీజేపీ చేసింది ఏమున్నది? కేవలం మాటల అంకెల గారడి, మాటల గారడి రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు, లేదంటే ఒక ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి లబ్ధి పొందే తాత్కాలిక ప్రయోజనాలే తప్ప నిజంగా ఈ రాష్ట్రానికి ఒక్క మంచి పని ఈ తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ చేసింది అని ఒక్కటి చెప్పమనండి. రాగానే 7 మండలాలు తీసుకుంటుంది, లోయర్ సీనియర్ తీసుకుంటుంది, ఏమిచ్చింది రాష్ట్రానికి? బడ్జెట్లో కోతలు పెడితే, ప్రజలకు వాతలు పెడితే, మీరు చేసింది ఏముంది? విభజన చట్టంలో ఉన్న ఒక్క హామీని అమలు చేయకపోతే ఎందుకు బీజేపీ కోటయ్యాలి? ఇవాళ మాకు ఉద్యోగులు దగ్గరగానే ఉన్నారు, ఉపాధ్యాయులు, మా పీఆర్టీ ఉపాధ్యాయులు బహిరంగంగా ఇవాళ మాకు మద్దతు ప్రకటించినారు, టీయూటీఎఫ్ ప్రకటించింది, పీఈటీలు ప్రకటించినారు, మా ప్రిన్సిపల్ అసోసియేషన్ ప్రకటించింది, ఇవాళ అందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్లనే ఉన్నారు. 15వ తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. సో కరోనాతో కుదేలైనటువంటి రాష్ట్ర ఆర్థిక రంగానికి చికిత్స చేసేటువంటి వ్యాక్సిన్ ఈసారి మీ ప్రభుత్వం దగ్గర ఉందా? సో ఎట్లా ఉండబోతుంది బడ్జెట్? పాజిటివ్గా ఉంటుంది, ఎవరు ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎలాంటి కోతలు అయితే ఉండవు, సంక్షేమం యథావిధిగా కొనసాగుతుంది. ఎందుకంటే గత 2-2.5 నెలలుగా కొంత మంచి వృద్ధిని తెలంగాణ రాష్ట్రం సాధిస్తూ ఉంది. కంపారిటివ్లీ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే కూడా ఈరోజు మార్కెట్ బాగుంది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ వచ్చింది. గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలతో చూస్తే ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో దాదాపు 10 నుంచి 15% గ్రోత్ రేట్ను మనం వస్తూ ఉంది. అందువల్ల అంతా బాగుంటుంది. కొన్ని మేము ఈ సంవత్సరం చేయలేకపోయాం, మొన్న బడ్జెట్లో పెట్టినటువంటి మా ప్రభుత్వ కమిట్మెంట్స్, సొంత జాగాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే కార్యక్రమం కానీ, రుణమాఫీ లాంటి కార్యక్రమాలు ఆల్రెడీ మా బడ్జెట్లో పెట్టినా కూడా కరోనా వల్ల 40,000 కోట్లు నష్టం వచ్చి మేము చేయలేకపోయినాం. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకటొక్కటిగా అమలు చేయాలనేటువంటి ఆలోచన ఉంది. సో తప్పకుండా ఈ ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చినామో ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు బడ్జెట్ తయారైతా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే తప్పకుండా అందరూ సంతృప్తి పడే విధంగా ఆనందంగా ఉంటుంది. కానీ మీ బడ్జెట్ బాగానే ఉంటుందని చెప్పేసి అంటారు, రాష్ట్ర ఖజానాకు డోకా లేదని చెప్పేసి అంటున్నారు, కానీ అప్పులు తెచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలకు పోతుంది అనేటువంటి విమర్శలు దేశంలో మిగతా రాష్ట్రాలతో చూస్తే అప్పులు తీసుకున్న దాంట్లో తెలంగాణ కింది నుంచి 3వ 4వ స్థానంలో ఉంటుంది. అంటే మనకంటే 20కి పైగా రాష్ట్రాలు అప్పుల్లో ఎక్కువగా ఉంటాయి. రాష్ట్ర జిఎస్డిపి రేషియో చూడాలి, అట్లా ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపికి వర్సెస్ అప్పులు చూసినప్పుడు మనకంటే 20పైగా రాష్ట్రాలు వాళ్ళ జిఎస్డిపి కంటే ఎక్కువ తీసుకున్నారు. అప్పులు తీసుకునే రేషియోలో చూస్తే తక్కువ అప్పులు తీసుకున్న దాంట్లో మన తెలంగాణ 3వ 3వ స్థానంలో ఉంటుంది. సో నీళ్ల మంత్రిగా హరీష్ రావు అంత పెద్ద భారీ కాళేశ్వరం ప్రాజెక్ట్ని దగ్గరుండి కట్టించారు. సో దాదాపుగా దెబ్బతింటున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నిలబెడతామని చెప్పేసి అంటారు. సో రాష్ట్ర బడ్జెట్ కూర్పులో హరీష్ రావు పాత్ర ఎంత? కేసీఆర్ వేసే లెక్కల దగ్గర హరీష్ రావు సంతకం పెట్టడం తప్ప హరీష్ రావుకు ఉన్నటువంటి రోల్ ఏంటి? ఇది ఉమ్మడి రోల్. జనరల్గా ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా ఆర్థికం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన, పాలసీ పరంగా సీఎం గారి నిర్ణయాలు, సీఎం గారి
పార్టీ అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రిగా వారి నిర్ణయాలు అమలు చేయడం ఆర్థిక మంత్రిగా మా బాధ్యత, మా శాఖ బాధ్యత. సో వారు ఏ కమిట్మెంట్స్ ఇచ్చినా వారి ఆలోచనకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది, వారి ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం యంత్రాంగం ఆర్థిక శాఖ నడుస్తుంది. సో బీజేపీ నేతల విమర్శలు మనం కనుక చూస్తే అంటే ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం మీద చేస్తున్న వ్యాఖ్యలు కనుక చూస్తే ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ 2023 నాటికి ప్రభుత్వం ఉండదు, కూలిపోతుందని చెప్పి చెప్తారు. సరేనే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంతకు మించి ఏం మాట్లాడతారు? వాళ్ళ కార్యకర్తల్లో విశ్వాసం కల్పించాలన్నా ఎవరు బోరు, అదంతా కూడా పగటి కళ. మీరే చూస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్భుతంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. వీళ్ళన్నీ కూడా నోటి మాటలే తప్ప అవి నిజాలు కావు. కానీ బీజేపీ నేతల విమర్శలకు సరైనటువంటి కౌంటర్ టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? డెఫినెట్గా మేము అంతకంటే గట్టిగా ఇవ్వగలుగుతాం, కానీ కొన్ని పద్ధతులు కొన్ని విలువలు పాటించాలనేది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఆలోచన. మేము అంతకంటే గట్టిగా తిట్టగలుగుతాం. పరుష పదజాలం వాడడము, ఎదుటివారిని కించపరచడము, ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే విమర్శ కాదు. దాన్ని సమాజం సహించదు. చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులు, ఏం కేసీఆర్ గారు ఏం తప్పు చేసినారు? ప్రాణాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ తీయడం తప్ప, ఇవాళ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వడం తప్ప, ప్రజలు కూడా ఆలోచించిన విధంగా మిషన్ భగీరథ లాంటి పథకం తెచ్చి 70 ఏళ్లలో కాని పనిని ఇంటింటికి తాగునీరు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప, 1 కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను మార్చడం కేసీఆర్ గారు చేసిన తప్ప, ఇవాళ ఏం తప్పు? ఈ దేశంలో ఇవ్వని విధంగా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చి, రైతుకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చి, 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప, అలాంటి మనిషిని ఇవాళ ఒక సీనియర్ మోస్ట్ లీడర్ వారు దాదాపు 35 ఏళ్లు ప్రజా జీవితంలో నిరాటంకంగా గెలుపు సాధించి ప్రజల ఆదరణతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పట్ల మీరు మాట్లాడేటువంటి భాషను ఈ సమాజం సహిస్తుందా? మేము మాట్లాడాలంటే మాకు మాట్లాడరాదా? కానీ కొన్ని పద్ధతులు విలువలు ఉండాలి. ఇవన్నీ తాత్కాలికంగా ఆవేశాలు రెచ్చగొట్టడానికో లేదా ఒక బ్రేకింగ్ కోసమో ఒక హెడ్లైన్స్ కోసం పనికొస్తాయి, కానీ దీర్ఘకాలికంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనికిరావు. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన దాన్ని తెప్పించండి. పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించమని అడగండి. ఈ రాష్ట్రానికి నేషనల్ హైవేస్లో తమిళనాడు తరహాలో 100 కోట్ల ప్యాకేజ్ తీసుకురండి. హైదరాబాద్ నుంచి బొంబాయికి బుల్లెట్ రైలు పెట్టించండి, అప్పుడు మాట్లాడండి. అభివృద్ధిలో పోటీ పడండి, రాష్ట్ర ప్రజలకు మేలు చేయడంలో పోటీ పడండి. మీ దేశంలో అధికారంలో ఉన్నారు కదా, పక్క రాష్ట్రాలకేమో పెద్దపీట వేసి తెలంగాణకు మొండి చేయి చూపిస్తే ఎందుకు ఈ ప్రజలు మిమ్మల్ని సహించాలి? మీరేదో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఏదో లబ్ధి పొందాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినారు. సరే, కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు కొన్ని ఆవేశాలు, తాత్కాలికమైనటువంటి ఉద్రిక్తలు కొంత లాభిస్తుండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా అవి నిలబడవు. కానీ అయోధ్య రామ మందిరం విషయంలో విరాళాల సేకరణలో టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసింది. దేవాలయం, మేము హిందువులం అండి, హిందువులుగా తప్పకుండా హిందుత్వాన్ని గౌరవిస్తాం, దానికేం సంబంధం లేదు. ఇలా హిందువులుగా ఎన్ని దేవాలయాలకు డబ్బులు ఇచ్చి ఉంటాం? ఇలా కేసీఆర్ గారు అత్యద్భుతంగా యాదాద్రి దేవాలయం నిర్మాణం చేస్తున్నారే, అందరూ ఇస్తారండి. ఎవరైతే దేవుడి మీద భక్తున్నటువంటి వాళ్ళు దేవుడికి సహాయం చేయొచ్చు. దేవుడికి బీజేపీకి ఏం సంబంధం? బీజేపీ పార్టీకి ఎవరు సొత్తా? దేవుడు రామాలయం అంటే ఏదైనా బీజేపీ పార్టీయా? రాముడు అందరివాడు. రాముడిని ఎవరైతే నమ్ముతారో రాముడి పట్ల, భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్న అందరికీ రాముడు సమానమే తప్ప అది ఒక పార్టీకో, ఒక వ్యక్తికో, ఒక వర్గానికో సంబంధం లేదు. కానీ హరీష్ రావు ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్, సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్, ఈ మధ్యకాలంలో చాలా స్పోర్ట్స్మెన్గా మారిపోయారు. ఎక్కడ చూసినా క్రికెట్ ఆడుతున్నారు. సో యూత్ అందరినీ కూడా వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వాళ్ళందరినీ స్పోర్ట్స్ వైపు నడిపిస్తున్నారు. చిన్నప్పుడు క్రికెట్ ప్లేయరు, ఎప్పుడైనా కొంచెం టైం దొరికితే క్రికెట్ ఆడేవాళ్ళం. ఈ మధ్యలో ఒక ఫ్లడ్ లైట్లతో ఉన్నటువంటి డే అండ్ నైట్ మ్యాచ్ ఆడుకునేటువంటి ఒక స్టేడియం సిద్దిపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా పిల్లలతో పాటు అప్పుడో ఇప్పుడో కొద్ది సమయం దొరికినప్పుడు కొంత మాకు కూడా రిలాక్సేషన్ దొరుకుతుంది, కొద్దిసేపు ఆడాం. దానికి రాజకీయంలో బాగానే చూడొచ్చా యువతని మిగతా? నో, రాజకీయాలకు అట్లా ప్రతిదాన్ని రాజకీయాలతో ముడిపెట్టలేమండి. నీతి నిజాయితీ, నీ వ్యవహార శైలి, నీ పనితీరు, నీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ఇవన్నీ ఏదైనా టెంపరీయే తప్ప ఇవి నిలబడవండి. దీస్ ఆర్ ఆల్ సిల్లీ అండ్ స్మాల్ థింగ్స్. ఎవరన్నా అట్లా అనుకుంటే ఒక సెంటిమెంట్తోనో లేకపోతే ఒక చిన్న చిన్న తాయిలాలతోనో అంటే తాత్కాలికంగా ఏదైనా లబ్ధి పొందొచ్చు, బట్ దీర్ఘకాలికంగా అవి నిలబడవు. కానీ యూత్ని ఎంగేజ్ చేయడం కోసమే, వాళ్ళని బిజీగా ఉంచడం కోసమే, ప్రభుత్వం పైన విమర్శలు తీయకుండా ఉండడం కోసమే హరీష్ రావు వాళ్ళని బిజీగా పెడుతుంది. యూత్ మనకంటే తెలివైన వాళ్ళు అండి, అంత ఈజీ కాదు కదా. మీరు రామాలయం అన్నంత మాత్రాన మేము క్రికెట్ ఆడినంత మాత్రాన మారిపోతారు. యూత్కి కావాల్సింది మంచి విద్య కావాలి, మంచి విధానం కావాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి, రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి. ఇవాళ ప్రభుత్వ రంగంలో ఈ ప్రపంచంలో ఈ దేశంలో అందరికీ ఉద్యోగాలు, ఏ దేశం ఇవ్వలేదు, ఏ రాష్ట్రం ఇవ్వలేదు, ఇవ్వజాలదు. మరి దానికి ఏం జరగాలి? వాళ్ళు ఎంటర్ప్రినర్స్గా మారాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఎకానమీ ఇంప్రూవ్ కావాలి, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి. వాటన్నింటిలో కూడా తెలంగాణ పనిచేస్తుంది, రేపు కూడా పనిచేస్తుంది.
రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ రావు గారు. ఇది తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీ రిపోర్ట్, యు డిసైడ్.